Hello students, this is Telangana State Sambandhinchina Intermediate Second Year Scheme of Valuation Subject Vachi Chemistry. So, chalamandi adugutunnatuvanti subject idi. So, Chemistry Subject Paper Valuation, Khammam District lo. So, ee roje mugiyadam jarigindi. So, ikkada meeru chusukondi ee prashnaki sambandhinchi enni markulu allot cheyadam jarigindi annadi. So, nenu aithe scroll down chestu untanu. So, results matram May 1st week or May 10th lo paithe pakkaga vastayi. Already decoding process kuda start ayipoyindi. ఇంక ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటారా? సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే బాగుంది, అలానే సెకండ్ ఇయర్ మొత్తం ఫెయిల్ అయ్యారని చెప్పట్లేదు. 1% తగ్గినా ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ తక్కువ ఉన్నట్లే లెక్క, కాబట్టి ఆ విధంగా నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 80% వస్తే సెకండ్ ఇయర్ 78% రావచ్చేమో, 79% రావచ్చేమో, అలా అంటున్నాను తప్ప సెకండ్ ఇయర్ మొత్తం ఫెయిల్ అవుతున్నారు అనేది ఇంటెన్షన్ కాదు అక్కడ. సో నేను చూసినటువంటి సబ్జెక్టులలో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇది అండ్ అలాగే సో మీరు అనుకుంటూనే ఉంటారు, ఎలా ఏ విధంగా పేపర్ వాల్యుయేషన్ జరిగింది, లిబరల్గా జరిగిందా, హార్డ్గా జరిగిందా, స్ట్రిక్ట్గా జరిగిందా, సో మ్యాథ్స్ బి ఎలా దిద్దారు, కెమిస్ట్రీ ఎలా దిద్దారు, బాటనీ, ఇవన్నీ కూడా టెన్షన్స్ ఉంటాయి. సో అంత పేపర్ వాల్యుయేషన్ కూడా చాలా లిబరల్గా అయితే జరిగింది. సో అదైతే గమనించండి. సో రాసిన వాళ్ళకైతే మార్కులు పడ్డాయి, బట్ పట్టి పట్టి చూసి మీకు మార్కులు తగ్గించాలని మాత్రం ఏ సబ్జెక్టు కూడా అలా అయితే స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఏం లేవు. సో మార్కులు అయితే మినిమం మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. సో మీరు రాస్తుంటే మాత్రం డెఫినెట్గా పాస్ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ వాల్యుయేషనే జరిగిందనమాట. అంతేగాని మీరు అటెంప్ట్ చేసినంత మాత్రం మార్కులు వేస్తారని కూడా కాదు, ఓకేనా? సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.